బాగున్నారండి అందరూని. ఈరోజు బేసిక్ క్లాసెస్లో ఏంటంటే మనకి చిన్న చిన్న కుట్లు ఎలా కుట్టుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి అన్నీ కూడా చూసాం కదా. ఇప్పుడు ఒక బ్లౌజ్కి హ్యాంగర్స్ని మనం తయారు చేసుకుందాం. ఇది స్టిచ్చింగ్ కూడా మీకు ప్రాక్టీస్ అవుతుంది. అదే రకంగా చక్కగా బ్లౌజ్కి హ్యాంగర్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఎప్పుడైనా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా మీకు యూజ్ అవుతుంది. ఏదైనా సరే మీ దగ్గర ఉన్న క్లాత్ కానీ లేదంటే స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళైతే కనుక బ్లౌజ్ కటింగ్ చేసుకున్న మిగిలిన ముక్కలతోని హ్యాంగర్స్ తయారు చేసుకుంటే ఆ బ్లౌజ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఆమ్ రౌండ్ కట్ట కటింగ్ చేసుకున్నప్పుడు మిగిలిన క్లాత్లు, అదే బిగినర్స్ అయితే కనుక ఏదైనా మీ దగ్గర ఉన్న క్లాత్లు తీసుకోండి. ఇలా తీసుకుని నాలుగు మడతలు పెట్టుకోండి. ఇలా నాలుగు మడతలు పెట్టిన తర్వాత చూసారు కదా నేను ఫోల్డ్ చేశాను కదా, ఇలా నాలుగు మడతలు పెట్టిన తర్వాత ఇక్కడ కార్నర్ వస్తుంది కదా ఒకటి, ఇలా నాలుగు ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ కార్నర్ ఉంది. ఈ కార్నర్ దగ్గర నుంచి చూసారు కదా నేను చూపుడు వేలు పెట్టిన, ఇక్కడ కార్నర్ ఉంది. ఇక్కడ నుంచి ఇలాగ మనం రౌండ్ తీయాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే ఒక రెండు పావు ఇంచు వెడల్పుని నేను తీస్తున్నాను ఈ కార్నర్ దగ్గర నుంచి. నాలుగు మడతలు పెట్టిన తర్వాత కార్నర్ పాయింట్ వస్తుంది కదా, అక్కడి నుంచి ఒక రెండు ఇంచు వెడల్పుని మీరు ఒక్కొక్క మార్కింగ్ ఆ చివర మొత్తం మధ్యలోని ఇలాగ కార్నర్ దగ్గర నుంచి రెండు పావు ఇంచులు ఉండేటట్టుగా ఇలాగ మార్కింగ్ చేసుకోండి. మనకి సైజుని బట్టి రెండు పెట్టుకోవచ్చు, ఇంకా పెద్ద సైజు కావాలంటే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు. ఈ సైజుని ఫస్ట్ మీరు ట్రై చేయండి, ఇంకా చిన్నది కావాలంటే తగ్గించుకోవచ్చు నెక్స్ట్ టైము, లేదంటే పెద్దది మీ సైజు మీ ఇష్టం అనమాట. నేనైతే ఈ సైజు అయితే బాగుంటుంది, పెద్దది కాదు బాగా చిన్నది కాకుండా లట్కన్ చాలా చక్కగా వస్తుంది అనమాట. ఇలా కటింగ్ చేసేస్తే మీకు ఇచ్చేసారు కదా ఇలా రౌండ్ పీస్ వస్తుంది. ఒక పీస్ మనం కొలత కొలుచుకొని కటింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సేమ్ అదే రకంగా మీ దగ్గర ఉన్న మిగతా క్లాత్ని పెట్టుకుంటే ఎక్కువ క్లాత్ ఏమి యూజ్ అయిపోదండి, మీ దగ్గర ఉన్న వేస్ట్ క్లాత్లు కూడా మీకు సరిపోతాయి, లేదంటే బ్లౌజ్లు మిగిలిన క్లాత్లు కూడా మీకు సరిపోతాయి. ఇప్పుడు అది మొత్తం మీద ఇంకొక మూడు ముక్కలు కావాలి, చాలా అందంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఇలా మూడు పీసులను పెట్టి దాని మీద ఇప్పుడు మనం కటింగ్ చేసిన రౌండ్ పీస్ని పెట్టుకుని ఇలా మనం ఎలాగైతే అంటే మీకు అలవాటు ఉంటే పర్లేదు, లేదంటే ఇలా ఒక పిన్ పెట్టేసుకోండి మధ్యలోని కదలకుండా ఉంటుంది. ఇప్పుడు అది ఎలా పట్టుకొని కటింగ్ అయినా చేసేసుకోండి, లేదంటే మార్కింగ్ చాక్తోని రౌండ్ ఎలా ఉందో మార్క్ చేసుకుని ఆ తర్వాత అన్నా సరే మీరు కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే చూసారు కదా రౌండ్ ఎలాగైతే ఉందో అలాగా కట్ చేసి తీసేస్తున్నాను. బ్లౌజ్లో మిగిలిన ముక్కలతోనే మనం ఈ హ్యాంగర్స్ని తయారు చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్ ఇప్పుడు బాగా ఫ్యాషన్ అండి, ఇప్పుడు మోడల్ బాగుంటున్నాయి ఎక్కువగా. ఇవైతే మనకి గుచ్చుకోకుండా ఇబ్బంది లేకుండా బరువు ఎక్కువగా లాక్కుండా వెనకాల వైపు చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇవి చూసారు కదా ఇలాగ రైట్ సైడ్ ఎదురెదురుగా లోపల వైపుకి పెట్టండి. ఈ పైన నాది రాంగ్ సైడ్ అనమాట, కింద పైన రాంగ్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు కనీసం ఒక ఇంచు రెండు ఇంచులన్నా సరే గ్యాప్ వదిలేసి అంటే ఇలా ఇప్పుడు చూడుస్తారా ఇలాగ అంచుల్ని రెండిట్లని ఇలాగ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా రౌండ్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనం స్టార్టింగ్ చేసిన దానికన్నా ఒక ఒకటిన్నర ఇంచు వరకే వచ్చి ఆపేయండి. మొత్తం కుట్ట ఎక్కడ వరకైతే వచ్చామో అంతవరకు స్టిచ్చింగ్ చేసేసుకోకండి. చూసారు కదా ఇలాగా ఇలా మీరు తీసిన తర్వాత మధ్యలో నీ కొద్దిగా గ్యాప్ ఉంది కదా, అంటే అది ఇక్కడ స్టిచ్చింగ్ అవ్వలేదన్నమాట. ఇక్కడ ఇది చూసారా ఇక్కడ నేను స్టిచ్చింగ్ చేయలేదు, ఎంత వదిలేశాను. ఇప్పుడు వదిలేయడం వల్ల ఏంటంటే ఇది మనం తిరగేసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఏమన్నా కానీ ఎక్స్ట్రాగా అనిపిస్తే కట్ చేసేయండి, లేదా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నారంటే కనుక రౌండ్స్ బాగా మీకు తిరుగుతాయి. మీకు నేను స్టిచ్చింగ్ వెరైటీస్ చూపించినప్పుడు సర్కిల్లో మీకు స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా హాఫ్ సర్కిల్, అలాంటి కుట్లన్నీ దీనికి యూజ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇలా మనం లోపల వైపు నుంచి ఇలా తీసేసామనుకోండి రివర్స్ అయిపోద్ది, కుట్లు లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ హోల్ ఎంతైతే మనం వదిలేసామో అందులోంచి తిరిగేసేయాలి. తిరిగేసిన తర్వాత ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఒక పెద్ద సూది కానీ లేదంటే ఇలాంటి ఓస్ చూపించాను కదా ఆ ఓస్తో కానీ ఇలా మీరు తిరిగేసుకున్నారంటే కనుక ఇలా కార్నర్ ఇలా రౌండ్ని కుట్టు దగ్గర ఇలా అన్నారంటే కనుక మీకు షేప్ ఎలా అయితే ఉందో అలా అందంగా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇలా చూసారు కదా ఇక్కడ మనం ఓపెన్ చేసి వదిలేసాం కదా కుట్టలేదు కదా, దాన్ని లోపల అంచుల్ని రెండిట్లని కూడా ఇలా లోపల వైపుకి సర్కిల్ మోడల్లోనే చక్కగా మనకి అడ్జస్ట్ చేసుకుని అక్కడి నుంచి టాప్ స్టిచ్ ఒకటి వేసేసుకోండి. టాప్ స్టిచ్ అంటే పైనుంచి అంచు అంటే ఒక కుట్టు కుట్టేసుకోవాలి. ఇది లోపలికి ఎలా ఫోల్డ్ చేస్తాం కదా అంచులు కనిపించకుండా అది ఎంతైతే గ్యాప్ వదిలేసామో దాన్ని ఆ గ్యాప్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఈ అంచుని చక్కగా ఇలాగ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. పైన టాప్ స్టిచ్ ఉన్నట్టుంటుంది, అదే మనం గ్యాప్ వదిలేసింది కూడా దాని మీద కూడా కుట్టు కవర్ అయిపోద్ది అనమాట. రెండు ఒకేసారి మనకి
కుట్ అయిపోయింది. ఇదే రకంగా ఇప్పుడు రెండో సర్కిల్ని కూడా మీరు రెడీ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేస్తే చూపించానో మీకు, అదే రకంగా ఆ పీస్ను కూడా రౌండ్ స్టిచ్చింగ్ చేసుకుని రెడీ చేసేసుకుని ఉంచండి. దాని తర్వాత మిగతా ప్రాసెస్ నేను చెప్తాను. ఇప్పుడు రెండు నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా కరెక్ట్గా ఆఫ్కి మళ్ళీ ఆఫ్కి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే సెంటర్లోని చూసారు కదా ఇక్కడ పట్టుకున్నానో ఈ సెంటర్లోని సెంటర్ మార్కింగ్ వస్తుంది. ఈ సెంటర్ని ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు మనకి ఇంచి టేప్ కానీ స్కేల్ కానీ యూజ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా ఈ సెంటర్ పాయింట్ని కవర్ చేసుకుంటూ ఇలా ప్లస్ గుర్తు వచ్చింది కదా, దాని తర్వాత మళ్ళీ ఈ దీని మధ్యలో కూడా కరెక్ట్గా సెంటర్కి ఇంకొక లైను. అలా ఏంటంటే ఇప్పుడు రెండు గీసాను కదా, ఇది మూడోది, మళ్ళీ ఇంకొక లైను ఈ మధ్యలోంచి అలా నాలుగు లైన్లు గీస్తే మీకు ఎనిమిది లైన్స్ వస్తాయన్నమాట రౌండ్ అంతా కలిపి. ఇదే రకంగా ఇటువైపు కూడా మీరు చూడండి, మళ్ళీ చూడండి ఇలా నాలుగు ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా సెంటర్ పాయింట్ వస్తుంది కదా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర పట్టుకొని చాక్తోని మార్కింగ్ పెట్టండి. ఇది సెంటర్ అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఇలా సెంటర్ నుంచి సెంటర్ మార్క్ కలిసేటట్టుగా ఒక గీత, దాని తర్వాత ఆపోజిట్గా ఇంకొక లైను, ఆ తర్వాత రెండిట్లకి మధ్యలోంచి ఇలా ఇంచి టేప్ పెడితే ఇలా సెంటర్కి వస్తుంది, మళ్ళీ ఒక లైన్ ఇలా గీసేయండి. దాని తర్వాత మళ్ళీ ఇలా పెట్టుకుని ఇలా ఈ సెంటర్ నుంచి పెడితే ఇలా మనకి ఇంకొక లైన్ వస్తుంది. ఇలాగా నాలుగు లైన్లు గీస్తే ఎనిమిది వస్తాయన్నమాట రౌండ్ అంతా కలిపి. ఇప్పుడు మనకి థ్రెడ్ తయారు చేసుకోవాలి అంటే కనుక చూసారా కదా రెడీమేడ్ చక్కగా రెడ్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్లోని మనకి ఈ డోరీలు అన్నవి మనకి షాప్లో దొరుకుతాయి. ఒక మీటర్ అయితే మీకు సరిపోద్ది. కొన్ని కొన్ని పట్టుచీర క్లాత్లు కానీ ఏమైనా సరే మనం డోరీ రెడీ చేసుకుందాం అని అనుకునేటప్పటికి లావుగా థిక్గా వచ్చేస్తానమాట, అంత లుక్ అనిపించదు, సన్నంగా రాదండి, దానికి జరీ ఎక్కువ ఉండడం వల్ల. అలాంటప్పుడు ఇలా రెడీమేడ్ వాడుకుంటే యూజ్గా ఉంటుంది. ఇలాంటివి అయితే కనుక స్మూత్గా కూడా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారా ఇలాగా నేను రెండు పీసుల్ని కట్ చేశాను. ఒక్కొక్కటి మీటర్ ఉండేటట్టు చూసుకుంటే ఎవరి బ్లౌజ్కైనా సరే సరిపోద్ది. ఇప్పుడు ఇలా సెంటర్కి మళ్ళీ ఒక్కసారి ఇలా పట్టుకొని మళ్ళీ ఇలా నాలుగు మడతలు మడత పెడితే కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఎక్కువ కాకుండా కార్నర్ని చిన్నది కట్ చేయండి. డోరీ ఎక్కడం కోసమని చిన్నది కార్నర్ కటింగ్ చేస్తే ఒక హోల్ పడుతుంది. హోల్ పడినప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న వైపు కాకుండా ఇటువైపు నుంచి తోస్తే మార్కింగ్ చేసుకున్న వైపుకి ఇలా వస్తుంది. చూసారా మార్కింగ్ చేసుకున్న వైపుకి హోల్లోంచి ఇలా వచ్చింది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న లైన్లు ఉన్నాయి కదా కరెక్ట్గా ఇలా ఆపోజిట్ లైన్ని ఇలా ఒక లైన్ని పట్టుకోండి, ఏదైనా పర్లేదు. ఇలా పట్టుకొని అస్సలు ఎక్కడ ఖర్చు వదలకుండా సన్నంగా ఆ లైన్ మీదే ఇలా సన్నంగా ఇక్కడ ఫస్ట్ లాక్ చేసుకోండి. కుట్టు కుట్టుకుంటూ డోరీ మీద నుంచి ఇలా మొత్తం లైన్ అంతా కుట్టు కుట్టేసుకోవాలి. చాలా నీట్గా వేసుకోండి కుట్టు, వంకర్టింకర్ లేకుండానే. ఆ తర్వాత దారాలు మాత్రం ఉండకుండా కటింగ్ చేసుకోండి. దాని తర్వాత ఇలా ఆపోజిట్గా ఉన్నది మళ్ళీ పట్టుకోండి, ఇది కూడా కుట్టండి. ఇందాక మనం తీసుకున్న లైన్లన్నీ కూడా ఆపోజిట్గా ఇలా లైన్గా పట్టుకుంటూ చక్కగా ఇలాగా ఆ చివరి నుంచి చివరి వరకు కుట్టు కుట్టేసుకుంటూ వచ్చేయాలన్నమాట. ఈ సెంటర్ కుట్టు అనేది డోరీ మీదకి మాటి మాటికి రావడం వల్ల అక్కడ ఎత్తుగా ఏమైనా అనిపిస్తే కొద్ది కొద్ది కట్ చేసి తీసేసుకోవచ్చు. ఇది చూస్తారు కదా ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఎత్తుగా అనిపిస్తే కనుక ఈ డోరీని ఇలాగ ఇక్కడ కట్ చేసేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనకి డోరీ మీద స్టిచ్చింగ్ పడిపోయింది. ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ పట్టుకోండి. ఈ లైన్ పట్టుకొని మళ్ళీ కుట్టు కుట్టేసుకోవడమే, చక్కగా ఇలా లాక్ చేసుకొని సన్నంగా కుట్టు కుట్టేసుకోండి. ఇలా సెంటర్కి మాత్రం ఫోల్డింగ్ వచ్చేటట్టుగా మనం ముందు లైన్ కరెక్ట్గా కొలుచుకునే పెట్టుకున్నాం కాబట్టి ఆ లైన్ మీదుగా కుట్టు వేసేసుకుంటే ఈజీగా అయిపోద్ది. మీకు ఎక్కడ అర్థం కాదేమో అని చెప్పేసి చూసారు కదా నేను చాలా స్లోగా చూపిస్తున్నాను, వీడియోలో చూపినట్టుగా అందంగా స్టిచ్చింగ్ చేసుకోండి. చాలా పువ్వు ఎంత అందంగా వస్తుంది అంటేనండి చాలా క్యూట్గా ఉంటుంది. అది కుట్లు వేయడం వల్ల ఏంటంటే నలిగిపోయినట్టుగా తప్పుడుగా అయిపోయినట్టుగా ఏం అవ్వదు, దాన్ని చాలా నీట్గా ఉంటుంది. మీరు వాష్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట. అదే పూసలు అవి ఇవి ఉన్నవి ఏమైనా పెట్టుకున్నామంటే కనుక తర్వాత కలర్ షేడ్స్ కట్టా అవుతాయి. అదే మన బ్లౌజ్ క్లాత్తోనే ఇలాగ మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మ్యాచింగ్కి మ్యాచింగ్ ఉంటుంది, అందంగా అవుతుంది. ఇది ఇలా రివర్స్ చేసేసుకుంటే డోరీకి చూసారు కదా ఇలా పట్టుకుని ఒకసారి నొక్కారనుకోండి అందంగా ఫ్లవర్ మనకి హ్యాంగర్స్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ముద్దుగా ఉందో చూడండి. మనకి స్టిచ్చింగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది, అలాగే మనకి మామూలుగా వేస్ట్ క్లాత్ల మీద కుట్టుకుంటూ ఉంటే బోర్ అయిపోతూ ఉంటారు. అలా అదే కాకుండా ఇలాగ ఏదైనా ఒకటి కొత్త ఐటెం తయారు చేస్తే హా నేను స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఒక ఐటెం తయారు చేస్తానన్న సంతోషం కూడా ఉంటుందన్నమాట. నేర్చుకునేటప్పుడు ఎప్పుడు ఎంత త్వరగా కుడదామా అన్న ఉంటుందన్నమాట. ఇప్పుడు రెండోది కూడా సేమ్ అదే రకంగా ఫోల్డ్ చేసుకుని సెంటర్లోని
ఇలా ఒక కట్ పెట్టుకోండి. కట్ పెట్టుకొని మనకి మార్కింగ్ లేని వైపు నుంచి ఇలా పెడితే మార్కింగ్ ఉన్న వైపుకి ఇలా డోరీ వస్తుంది. కొద్దిగా వచ్చిన తర్వాత మామూలుగా స్ట్రైట్గా ఇలా ఫోల్డ్ ఇలా చేసుకుని చక్కగా ఇందాక చూపించిన విధంగానే మీరు ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ ఫ్లవర్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇది చూసారు కదా, ఇలా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత డోరీని కట్ చేసేసుకుని, అంటే ఆ చిన్న ముక్కని ఇలా కట్ చేసుకుని దాని తర్వాత ఇది చూసారు కదా మిగతా లైన్ని ఈ రకంగా ఫటాఫట్మని కుట్టేసుకోవడమే. ఇలా మీకు డబుల్ కలర్ కావాలంటే కనుక అటువైపు ఒక కలరు ఇటువైపు ఒక కలరు వేసుకుని ఒకవేళ మీ బ్లౌజ్లో ఉండుంటే కనుక అలా కూడా చేసుకోవచ్చు. కానీ ఒకటండి, లైనింగ్ పీస్ని యూజ్ చేయొద్దు. బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో అదే రెండు వైపులా కూడా ఉండాలి. నేను కటింగ్ చేస్తున్నట్టుగానే కటింగ్ చేయండి. లైనింగ్ అయితే కనుక మళ్ళీ ఒకవైపు లైనింగ్ కనిపిస్తుంది, ఇది రెండు వైపులా కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి. సరేనండి, ఇప్పుడు ఈ రకంగా మళ్ళీ కటింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ ఇలా లైన్గా స్టిచ్చింగ్ చేసేసుకోవడమే. మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదా రెండోది కూడా అయిపోయింది. ఇది కూడా ఇలాగ మీరు ఫోల్డ్ చేసుకుని ఇలా కొద్దిగా నొక్కితే ఫస్ట్ స్టార్టింగ్లోనే అందంగా మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత ముద్దుగా ఉన్నదో, చాలా నీట్గా ఉంటుందండి. పెద్ద సైజులో ఉంటాయి. ఈ రెండు పావు ఇంచులు పెడితే చూసారు కదా ఈ సైజు వస్తుంది. ఇది చాలా అంటే బాగా పెద్దది కాదు, బాగా చిన్నవి కాదు. అదే రకంగా మీకు సైజులు చిన్నవి కావాలంటే రెండించులకు పెట్టుకోవచ్చు, పెద్దది కావాలంటే రెండున్నర మూడించులు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవే హ్యాంగర్స్ని, ఇవే ఫ్లవర్స్ని ఎక్కువ తయారు చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి కుట్టుకున్నామంటే కనుక డోరీగా ఒక నాలుగు మూడు అవి కూడా బాగుంటాయి. మీరు ఏ రకంగా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లెహంగాకి వేసుకోవచ్చు, పిల్లలకి పరికినీలకి హ్యాంగర్స్ కింద యూజ్ చేసుకోవచ్చు, అలాగే మన బ్లౌజులకు కూడా యూస్ చేయొచ్చు. చూసారా ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా నీట్గా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి బ్లౌజ్లో మిగిలిన క్లాతే కాబట్టి మనకి ఏమీ వేస్ట్ కూడా ఇందులో ఏమీ లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి. స్టిచ్చింగ్ మొదలు పెట్టారంటే కనుక 10 మినిట్స్లో మీరు ఇది రెడీ చేసేసుకోగలుగుతారు. సరేనండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి.